అంటే మేము పైన ఉన్నాం అంకుల్ ఆడి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు అయితే కిందకి వెళ్ళి ఫోన్ ఇవ్వు మేము కిందకి వెళ్ళాం అంకుల్ పొరాన్నే పైకి రమ్మను ఆడి పైకి రాలేడు అంకుల్ అబ్బా ఇంతకాడు ఎక్కడ ఉన్నాడు కరెక్టా చెప్పు మనుగడు బోర్బావులో పడిపోయాడు అంకుల్ బోర్బావులో పట్టాడా ఎక్కడా మన కాలనీ గ్రౌండ్ లో అంకుల్ ఇంతకీ గొయ్యి చిన్నదా పెద్దదా దారానికి అగ్గిపెట్టి కట్టి కిందకేసాం అంకుల్ ఒక నాలుగు దారపుండ్లు అయిపోయి నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఓ 100 అడుగులు లోతు ఉంటది 100 అడుగుల బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లవంగం కాలనీ సమీపంలో ఒక బోరు బావిలో పడ్డ బాలుడు పడి సుమారు 3-4 గంటలు అవుతుందని స్నేహితులు వెల్లడిస్తున్నారు కానీ దీన్ని ముందుగానే పసిగట్టి రంగంలోకి దిగింది మన ఛానలే ఇక్కడ మీరు విజువల్స్ చూస్తున్నట్టుగా అయితే రక్షణ సిబ్బంది కూడా ఇంకా ఇక్కడికి చేరుకోలేదు కానీ ఆ బాలుడి స్నేహితులు మాత్రం అగ్గిపెట్టెలతో ఆడుకుంటున్నారు మరి ఇటుపక్క చూసుకుంటే ఒక జంట రయ్యమని బండి మీద వచ్చేస్తున్నారు ఓయమ్మో ఓరి నాయనో ఈ రేంజ్ లో స్కిడ్ కొట్టాడంటే ఖచ్చితంగా బాలుడు డాడీ అయ్యి ఉంటాడు ఓవర్ టు ద సీన్ రే మనుగడ ఎక్కడరా కింద బొక్కలో ఉన్నాడు వెళ్ళండి ఒరే మనునానా కిందేం చేస్తున్నావురా పైకొచ్చారా ఆంటీ మీరు పిలవగానే పైకొచ్చేయడానికి ఆడ వెళ్ళింది గ్రౌండ్ ఫ్లోర్ కాదు గ్రౌండ్ లోకి అయ్యో మను ఎంత పని జరిగిపోయిందిరా నువ్వు లేకుండా ఎలారా ఉండేది అయ్యా అంటే ఆడు ఇంకా పోలేదు ఇంకా దారిలో ఉన్నాడు ఈ డైలాగులన్నీ దాయండి తర్వాత వేద్దాం మొదట స్టెప్ సచ్చిన వాళ్ళారా మీతో తిరిగారా వాడు ఇంట్లో పడ్డాడు ఏ ఆపండి మీరు మీ ఏదో గొడవలోను లోపల నుంచి చులుకు పలుకు లేదండి ఇంతకాడు బానే ఉన్నాడా 1 మినిట్ అప్పా అదిగోండి పలికాడు బతికే ఉన్నాడు ఒరే మను నాన్న నిన్ను పైకి తీసుకురావడానికి వచ్చేసావురా వచ్చేసు నువ్వు పైకి వచ్చేస్తావు ఆడి జీవితంలోనే పైకి రాలేదు ఇంకెంత పైకి ఏం వస్తాడు అయ్యో చున్నీ చిరికి చెంతమ్మని ఎడుతుంటే శ్రీలీల వచ్చి సారీ అడిగిందంట ఏంకమ్మ బొక్కలో ఉన్న నన్ను పట్టించుకోకుండా బాల్ కావాలరా నీకు బాల్ పైకి వచ్చాక చెప్తానండి పని అంకుల్ బెల్ట్ ఎత్తే పట్టుకుని పైకి వచ్చేయడానికి అదేం 6 అడుగులు నువ్వు కాదు 100 అడుగులు గొయ్యి అయితే ఎవరైనా సాయం అడుగుతావరా వాడు కింద ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు ఆల్రెడీ రెస్క్యూ టీమ్ ఫోన్ చేసాం అంకుల్ వాళ్ళే క్షణంలోనే ఇక్కడ ఉండొచ్చు దోస్తుల చట్నీ ఏం కాదు సంఘటన జరిగేంత సేపు అయితే ఇప్పుడా వచ్చేది ముందుగా వచ్చి మీరేం పీకారా నా చెస్ట్ మీద హెయిర్ ప్రస్తుతకే పంచలా మేము ముందుగా రావడం వల్ల న్యూస్ అందరికి స్ప్రెడ్ అయింది రాయ్ నేను వచ్చింది నీతో ఆర్గ్యూ చేయడానికి కాదు ఆ బాబుని రెస్క్యూ చేయడానికి పక్క తప్పుకో చూసారుగా రెస్క్యూ టీం వాళ్ళ రెక్లెస్నెస్ ని వాళ్ళు ఇంకేం కాపాడతారు ఆ బాబుని వాడు ఇంకా పైకి పోయినట్టు 150 crore - 1 గాడ్ ఇస్ గ్రేట్ రాయ్ అగ్ని పక్కకు తప్పుకోండి అందరూ ఏంటి సార్ అంత దీర్ఘంగా చూస్తున్నారు రాయ్ బొక్క ఎంత లోతు ఉంటుందని పరీక్షిస్తున్నాను ఓరి నీ అక్క బయట న్యూస్ ఛానల్ లో 100 అడుగులు ఎత్తుంటే ఇంకా పరీక్షిస్తున్నామండి సార్ త్వరగా ఏదో చేసాను కాపాడండి అదే నేను ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను అంతసేపు ఆలోచించడం కదా ఏమన్నా ఐఏఎస్ ఎగ్జామ్ ఏ తాడో పేడో వేసి లాగండి రాయ్ తాడేసి లాగడానికి అడేం పిల్లి పిల్లలా లేడు పంది పిల్లలా ఉన్నాడు రావడం కష్టం హాఫ్ టికెట్ ఆడిప్పుడు మామూలు సమాధి అయ్యేలా ఉన్నాడు నువ్వు చెప్పింది కనుక చేస్తే డైరెక్ట్ జల సమాధి అలా అనకండి సార్ మీరే ఏదో ఒకటి చేసి మా అబ్బాయిని కాపాడండి మీకు రోజు ఉప్మా చేసి పెడతాను ఏ అప్పుడు ఎన్ని చంపేయడానిక ఎంతలా ఎడుతుందంటే ఆ బాలుడు తల్లి అయి ఉంటది ఆవిడ ఎంత బాధపడుతుందో వెళ్ళి కనుక్కుందాం ఏంటి నా గురించేనా అడగండి అడగండి మీలో మస్తు చేట్స్ ఉన్నాయి ఆంటీ హాసన్ మీ అబ్బాయి బోరు బాబులో పడిపోయాడు కదా ఎలా ఫీల్ అవుతున్నారు
చిచి మా అబ్బాయి పడిపోవడం ఏంటి? ఇక్కడే పక్కనే ఉంటాను. మరి పడిపోయినాడు మీకేమవుతాడు? పక్కింటోడు అవుతాడు. మరి ఎందుకు సీరియల్లో జూనియర్ ఆర్టిస్ట్ లా అంతలా ఏడుతున్నావు? మరి ఇలా ఏడ్చిన వాళ్ళే కదా మీ టీవీలో ఫోకస్ చేసి మరీ చూపిస్తారు. నువ్వు ఏడరా. జనాలు బాగా ముదిరిపోయారు. న్యూస్ ఛానల్ ప్లస్ టిఆర్పి పబ్లిక్ ఇస్ గ్రేట్. అయ్యో మన ఫ్రెండే మధ్యాహ్నం ఎప్పుడో బొక్కలో పడిపోయాడు, కనీసం ఒక నీటి సొక్కు కూడా తాగుండడు, ఆడికి ఏమన్నా ఇద్దాం అన్న కనీసం రెస్పాన్సిబిలిటీ ఉందరా నీకు? సారీ మామా, నువ్వు పడిపోయావని టెన్షన్ లో మర్చిపోయాను. ఇంకొంతసేపు నోట్లో ఏదో పడకపోతే నేను మోచపోతాను రా. ముందు అర్జెంట్ గా ఫ్రూటీకి తాడు కట్టి కిందకి. కొంచెం కిందకి కిందకి, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ రైట్. ఓకే ఓకే. ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఇంకో సిప్ వేద్దాం. ఇదేంటి ఒక సిప్కి అయిపోయింది? ప్యాకెట్ మొత్తం నువ్వు తాగేసి పోలియో చుక్కల రెండు చుక్కలు పంపుతావు నాకు. ఛీ, కక్కుర్తి నా ఫ్రెండా. పైకి వచ్చాక ప్యాంట్ ఇప్పు కొట్టాను రా నిన్ను. పైనుంచి పంచులు వేస్తావరా పంచులు? ఒరే రాళ్ళు కాదురా, ఆకలేస్తుందిరా. మా బతికి అయిపోయిందిరా బాబు. నాకేమొద్దా మాస్టర్, పెళ్లి చూపులకు వచ్చినట్టు దిక్కులు చూస్తారంటే ఏమి చేయరా? మా పని మేము చేస్తున్నాం. భూమి లోపల ఉంచడానికి ఏమన్నా చిలకడ దొంప, తొందరగా మిషన్ పెట్టి బయటికి లాగండి. మేము ఆ మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ ఏదో రిపేర్ లో ఉందంట. దాన్ని రిపేర్ చేయడానికి మినిమం 1 డే పడుతుందంట. ఏమైందిరా? ఆక్సిజన్ చెకింగ్ మిషన్ తీసుకురండి సార్. లోపల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఇమీడియట్ గా ఆక్సిజన్ సపోర్ట్ అందించాలి. రాయ్ దించండి సిలిండర్ ని. రాయ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఆక్సిజన్ సిలిండర్ రా, గ్యాస్ సిలిండర్ కాదు. సారీ సార్, గాబర్లో గ్యాస్ సిలిండర్ వేసుకొచ్చాం. చూసారా 2 లక్షలు ఆక్సిజన్ సిలిండర్ కు బదులు గ్యాస్ సిలిండర్ తెచ్చారంట. ఇండియన్ మైనస్ ఎస్పి సిలిండర్ ఇస్ గ్రేట్. నాన్నగారు మను, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పిల్లాడు బావిలో పడి బోరుమని ఏడుస్తున్నాడు, మీరు తాపీగా వచ్చి తీయడం కష్టం అంటారు, మిషన్ పనిచేయదంటారు, సిలిండర్ లేదంటారు. ఏ మిడిల్ క్లాస్ వాళ్ళమనా? మా మీద ఎంత నిర్లక్ష్యం. అదే మినిస్టర్ కొడుకో ఎమ్మెల్యే కొడుకో పడి ఉంటే 5 నిమిషాల్లో బయట తీసేవారు. మా బతుకులకే విలువ లేదనుకున్నాను, కానీ ఇప్పుడు మా ప్రాణాలకే విలువ లేదని తెలుసుకున్నాను. సార్, వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. నో ఆఫీసర్, ట్రైయింగ్ ఇస్ నాట్ యువర్ డ్యూటీ. యువర్ డ్యూటీ ఇస్ టు సేవ్, ప్రొటెక్ట్ అండ్ హెల్ప్ పీపుల్ లివింగ్ ఇన్ ది సొసైటీ. దట్స్ యువర్ వన్ అండ్ ఓన్లీ డ్యూటీ. ఐ నీడ్ ఇమీడియట్ యాక్షన్. ప్లీజ్ సార్, నా కొడుకు బతకాలి, బతికించండి ప్లీజ్. ఒరే ముక్కు, అంకుల్కి బీపీ మీటర్ పగిలిపోయినట్టుంది, ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అప్పడంలా నవ్విలేసినట్టున్నాడు. ఆ ఇంగ్లీష్ ఏంట్రా బాబు, బుర్ర పాడైపోయింది. బోరుబావిలో పడిన పిల్లవాడిని బయటికి తీయడానికి ప్రయత్నాలు చాలా జోరుగా సాగుతున్నాయి. లోపల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటే కొద్దిసేపటి క్రితమే పైపుల ద్వారా ఆక్సిజన్ లోపలికి పంపించారు. ప్రస్తుతానికి బాలుడి ఆరోగ్యం చాలా నిలకడగానే ఉంది. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా పక్కనే ఇంకొక గొయ్యి తవ్వి దాని ద్వారా పిల్లవాడిని బయటికి తీయడానికి ప్రొక్లైనర్స్ వాటి పని మొదలు పెట్టాయి. ఓవర్ టు ది లొకేషన్. ఏమైంది ఆఫీసర్? చుట్టుపక్కల నేలంతా చాలా బలహీనంగా ఉన్నట్టుంది, పక్కన ఇంకొక గుంట తవ్వడం స్టార్ట్ చేస్తే ఆ దాటికి
ఈ బోరుబావి కూడా కూరిపోయే ప్రమాదం ఉంది. ఆ అయితే మా మను అమ్మా నాన్న చెప్పినట్టే ఇంట్లో ఉండి చదువుకున్నా బాగుండేది, కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా నేనే బయటకు వచ్చేలా ఇరుక్కున్నాను. ఛే, అంతా నా తప్పే. ప్రతిసారి వాళ్ళు చెప్పిన పని చేయకుండా ఏదో కోతి పని చేస్తూ ఉంటా. ఇంకో ఇప్పుడు ఇలా కోతిలో పడ్డ. ఒకవేళ నేను బతికి బయటపడితే ఈసారి నుంచి ఖచ్చితంగా అమ్మా నాన్న మాట వింటాను. సార్, ఇప్పుడు మన దగ్గర ఒకే ఒక లాస్ట్ ఆప్షన్ ఉంది. ఎవరైనా సన్నంగా ఉన్న వ్యక్తికి తాడు కట్టి తలకిందులుగా కన్నంలోకి పంపి అతని ద్వారా కిందనున్న వ్యక్తిని పైకి తీసుకురావచ్చు. ఇప్పుడు సన్నగా ఉండే వ్యక్తి అంటే ఏనన్నా ఫ్రూటీ అయిపోయిందా, ఇంకోటి కావాలా? కావాలి. అయితే నేను పని చెప్తాను, చేస్తే ఇస్తాను. రెండేం కర్మహ, మూడెత్తాను. ఒరే ఇడికి మూడేసండి. అమ్మో అమ్మో, మీ అమ్మ కడుపులో మాడా, మీ పిండాల కాకులు ఎత్తుకుపోను. నా ఒక్క గానొక్క నలుసుని అలా తోసేసారేంట్రా? ఈసారి పడ్డది మీ అబ్బాయే కదా, ఇప్పుడు మ్యాచ్ అయింది. నువ్వు ఊరుకోను ఉప్పిగా. ఒరే గోరస్ వచ్చినోడా, నేను నీకేమన్నా ఏం చేసానురా? నా కొడుకు ఇలా పొట్టన పెట్టుకున్నావు. పొట్టన పెట్టుకోవడం బెల్ట్ ఏంటి? నువ్వు ఊరికి అలా దొల్లేసి ఏడిసే. ఆ మనుగడిని కాపాడడానికి మిగిలింది ఇది ఒకే ఛాన్స్. ఇదిగో ఈ తాడాన్ని అడం కుడేసి లోపలికి పంపించాం. ఆడు మనుగడిని పట్టుకోగానే పైకి లాగేస్తాం. పావు గంటలో కేలు కత్తాం, దుకాణం బంద్. లేదురా, అంతా చీకటైపోయింది. ఈడో పెద్ద నితిను కింద ఉన్నాడు సదా. సరిపోయింది నాకు ఈ సోదా. వదలండి వదలండి. రే పంచ, కొంచెం కిందకి రారా, అందేస్తుంది. ఆ పుట్టగొడ్డ చుట్టు పడతా ఎట్లా మరి, అలాగే ఇరికిపోతావు. వద్దురా ప్లీజ్ రా, నన్ను కూడా తీసుకెళ్ళరా. సిగ్నల్ ఇచ్చాడంటే దొరికేసినట్టున్నాడు. చెంగున లంఘించు గోరా. తాడొచ్చింది బుడ్డగా లేరి. కన్నంలో ఉన్నాడు, నీకు తాడు కడతాను, వెళ్ళి తెచ్చేసుకో. నువ్వు దూరకు ముందు ఎంతో కొంత వెళ్తురు గాలైన ఉండేది, ఇప్పుడు దానికి కూడా అడ్డుపడిపోయావు. ఇంకా మన పని గోవిందా గోవిందా. వర్షం నీళ్ళన్ని బోరుబావులకి వెళ్ళిపోతున్నాయి. అమ్మో, ఆ నీళ్ళన్ని లోపలికి వెళ్ళిపోతారు, మునిగిపోతారు. ఆఫీసర్, దానికి అడ్డుగా ఏమైనా పెట్టండి. లేదు సార్, అలా చెయ్యలేము. ఆ కన్నాన్ని మూసేస్తే ఆక్సిజన్ కట్ అయ్యి ఊపిరాడక చచ్చిపోతారు. మరి అలాగే వదిలేస్తే మునిగిపోయి చచ్చిపోతారు కదా ఆఫీసర్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ సార్. ఇంకా మన హోప్స్ వదిలేసుకోవచ్చు. ఇలాంటి కేసెస్ లో బ్రతికే ఛాన్సెస్ 0.5% కన్నా తక్కువ. మన ప్రయత్నం మనం చేసాం, కానీ ప్రకృతి సహకరించట్లేదు. ఐఎమ్ రియల్లీ సారీ. పిల్లలని కనికరం కూడా లేకుండా కాటు వేసిన ప్రకృతి, అధిక వర్షం కారణం చేత కొట్టుకొచ్చిన బురదంతా బావిలో చేరి ఇద్దరి పిల్లల్ని సమాధి చేసేసింది. పిల్లల తల్లిదండ్రులని శోకసంద్రంలో ముంచేసింది. రెస్ట్ ఇన్ పీస్ మను పంజా. వాళ్ళ ఇద్దరి ఆత్మకి శాంతి కలగాలని మనమందరం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. జన్మలో పాపం చేసుకున్నావో ఈ జన్మలో ఇలా అయింది. చెట్టంత కొడుకు భూమిలో అలా పాతుకుపోయేసరికి గుండె తరుక్కుపోతుందండి.
ఊరుకో లక్ష్మి, మనం మాత్రం ఏం చేయగలం? ఇదంతా మన తలరాత. పోతా పోతూ నా కొడుకును కూడా పొట్టను పెట్టుకున్నాడు మొదనష్టి పదవా. ఒరే పంజా, బేబమ్మ మన మనుగడ లోపల ఇరుక్కుపోయాడు, బయటికి తీసుకురాలేకపోయావు. నాన్నగారు, మను నాన్న వచ్చేసావా? బంగారు తండ్రి ఇటు రారా. బేబమ్మ బావి కూరుకుపోయింది కదే, వాళ్ళని ఎలా తీసుకొచ్చా? మనుగాడు బోర్ బావిలో పడిపోయాడని తెలిసినప్పుడు నేను మన లవంగం కాలనీ పైప్ లైన్ సిస్టమ్ స్టడీ చేయడం స్టార్ట్ చేశా. మీరందరూ కాయిని ఒక వైపే చూశారు, కానీ నేను రెండో వైపు కూడా చూశాను. మనుగాడు పడిపోయిన బోరు బావి కిందనే వాడకుండా వదిలేసిన ఒక పైప్ లైన్ ఉంది. సమయానికి నేను ఆ పైప్ లైన్ గుండా వెళ్ళి మనోని పంజాని కాపాడు. పూల్లే బేబమ్మ, భగవంతుడి దయ వల్ల సమయానికి అక్కడికి వెళ్ళి కాపాడు. నువ్వే గనక లేకపోయి ఉంటే మనుగాడు ఏమైపోయేవాడు? మిమ్మల్ని అమ్మని మళ్ళీ చూస్తాను అనుకోలేదు నాన్నగారు. ఇంకెప్పుడు ఈ గ్రౌండ్ లో క్రికెట్ ఆడదురా. ఇంకోండ్రా బాలు. బోరు బావులో పడిన బాలుని తీసుకొచ్చావంటే నీది మామూలు గుండె కాదురా. ఆ గుండె బ్రతకాలి, 10 గుండెలను బ్రతికిస్తుంది. నీరు కోసం బోరు తవ్వుతాం, కానీ అది పడకపోయేసరికి నిర్లక్ష్యంగా కూర్చకుండానే వదిలేస్తాం. అలా వదిలేసిన బోరు ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకుని తల్లిదండ్రుల కన్నీరుని మిగులుస్తుంది. కాబట్టి ఇక నుండైనా బాధ్యతగా వ్యవహరిద్దాం. భవిష్యత్తులో బాధపడకుండా ఉండడానికి ఈరోజు జాగ్రత్త పడదాం.